రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి వేడుకలు. రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి వీరి నివాళులర్పించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ, దొరల పెత్తందరల భూస్వాముల వ్యవస్థలను రూపుమాపడానికి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన నాయకుడు గద్దరని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ, దాడిత పీడిత ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి, సమాజంలో అసమానతలను తొలగించాలని నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసిన ప్రజా యుద్ధ నౌక గద్దర్, కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ ఆయన జయంతి సందర్భంగా తెల్లాపూర్లో 1000 ఎకరాల స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉండి గద్దర్ గారు చాలా మందికి అందరు కూడా స్ఫూర్తిదాయకం. వారు గొప్ప మేధావి, ఉద్యమకారుడు, అన్ని రకాల కూడా గొప్పగా వారిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా వారి అడుగుజాడల్లో నలిస్తే, ఎవరైతే కొంతమంది వారి బాటలో నడవాలని చెప్పేసి మనం కాంగ్రెస్ తరఫున అందరం కూడా మనం మనస్ఫూర్తిగా గద్దర్ గారి ఆశయం. ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మరి ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న గారి జయంతి వేడుకలు మరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ పోరాట యోధుడు, మహా పోరాట యోధుడు, గొప్ప నాయకుడు, నిరంతరం దారిద్ర పీడిత ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, మరి సమాజం ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప సంకేతం. మరి ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి వ్యక్తులను మనం తలుచుకునే విధంగా మరి విగ్రహాలు ఏర్పడే కానీ మరి వారి జయంతులు వర్ధంతులు కూడా చేసుకొని వారు సమాజానికి చేసినటువంటి పనులు ఏవైతుండేవో వాటిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఈ రోజున మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గద్దరన్న గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.